అస్సలం లేకుంతుల వరకత్ అవుజుల్లహమని షేతా నిరహిం బిస్మిల్లా రహమాన్ నిరహీమ్ ముస్లింలు చంద్రుణ్ణి ఆరాధించరు కానీ చంద్రుడు నెల వెంక మరి గురించి అల్లా సుబాతల కురాన్లో ఏం చెప్పారంటే నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇంకా గ్రహాలు ఇవన్నీ కూడా మీకు సంవత్సరాలు నెలలు రోజులు నిమిషాలు గంటలు ఇటువంటి మీరు తెలుసుకోవడానికి తెలుసుకోవడం కోసం మరియు మీకు దారులు తెలుసుకునే మీ యొక్క ఈ యొక్క భూమిలో దారులు గుర్తుపట్టడం కోసం ఇవన్నీ కూడా నియమించబడ్డాయి ఇంకా సృష్టిని నడిపేదాని కోసం కొన్నిటికి కొన్నిటి మీద వాటి ద్వారా వీటికి వీటి ద్వారా వాటికి కొన్ని ప్రయోజనాల కోసం వీటన్నిటిని కూడా ఈ విధంగా సృష్టించడం జరిగింది అని అల్లాహ సుబాల కురాన్లో తెలియజేయడం జరిగింది మరి రంజాన్ విషయానికి వస్తే మరి ఏ విధంగా ఈ యొక్క నిలవంకను చంద్రుణ్ణి ముస్లింలు తీసుకోవాలి అని గనక కురాన్ అదీస్ల ఆధారంగా గనక చూసినట్లయితే రంజాన్ నిలవంకను చంద్రుణ్ణి చూసి ఉపవాస వ్రతం ప్రారంభించాలి ఒకవేళ షాబాను నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆకాశం గనక మేఘావృతమై ఉండి ఉంటే అంటే రంజాన్ కంటే ముందు నెల షాబాన్ నెల ఆ నెలలో వర్షం పడేటట్టు కానీ మబ్బులు పట్టి కానీ ఆకాశం మేఘావృతమై ఉండి నెల వెంక కనిపించకపోతే షాబాన్ నెల ముప్పై రోజులు కూడా పూర్తి చేసుకోవాలి అలాగే రంజాన్ నెల కూడా ఇరవై తొమ్మిదవ తేదీన ఆకాశం మేఘావృతమై ఉంటే గనక రంజాన్ నెల కూడా ముప్పై రోజులు పూర్తి చేసుకోవడం మంచిది ఇరవై తొమ్మి కొన్ని నెలలకి ఇరవై తొమ్మిది రోజులు ఉంటుంది కొన్ని రోజు కొన్ని నెలలలో ముప్పై రోజులు ఉంటుంది అందుకని ఇరవై తొమ్మిది తర్వాత చంద్రుడు కనిపించకపోతే ముప్పై రోజు కూడా పెట్టుకోవడం మంచిదే ఇక తర్వాత ఒక ముస్లిం వ్యక్తి సాక్ష్యంతో ఉపవాసాలు ప్రారంభించవచ్చు రంజాన్ నెల ఒకటో తేదీన చంద్రుడు చిన్నగా లేక పెద్దగా ఎట్లా కనిపించినా కూడా డౌట్ అవసరం లేదు సందేహం పడవద్దు ఉపవాసాలు ప్రారంభించవచ్చు అంతేకాకుండా నెలవంక ఎప్పుడు కనిపించినా కూడా ప్రవక్త ముహ్మద్ సుస్లం గారు ఒక దువా నేర్పించారు చెప్పమని అల్లాహుమ్మ అహిలాహు అలైనా బిల్ వల్ ఇమానీ వస్సలామతి వలా ఇస్లామి రబ్బీ వా రబ్బకల్లాహు దీని అర్థం ఏంటంటే దేవా ఓ అల్లా ఈ నెలవంకను మా కోసం సుఖశాంతుల్ని విశ్వాసాన్ని తెచ్చేదిగా చెయ్యి ఓ చంద్రరేఖ నాకు నీకు ప్రభువు ఆ అల్లాయే అని ఈ విధంగా దువా చేయమని ప్రవక్త మమసం గారు చెప్పారు ఈ యొక్క హదీస్ తిరిమిజి మరియు సహీహ దిశలో చెప్పడం జరిగింది నెలవంకను చూసి ఉపవాసం ప్రారంభించటంలో అలాగే మళ్ళీ నెల చివరిలో నెలవంకను చూసి ఉపవాసాలు ముగించటంలో చుట్టుపక్కల ప్రాంతాలను పొరుగు దేశాలను అనుసరించవచ్చు రంజాన్ నెలలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దేశాంతరంలో ప్రయాణికుని ఉపవాసాల సంఖ్య రంజాన్ ఉపవాస రంజాన్ నెల ఉపవాసాల సంఖ్య కంటే మించిపోయినట్లయితే అదనపు ఉపవాసాలను వదిలివేయాలి లేదా నఫిల్ ఉపవాసాల సంఖ్యతో పాటించాలి ఒకవేళ ఉపవాసాల సంఖ్య తగ్గినట్లయితే పండగ తర్వాత మిగతా ఉపవాసాలను పూర్తి చేసుకోవాలి చివరిగా ఆకాశం మేఘావృతమై ఉం ఉండటం వల్ల చంద్రుడు కనిపించకుండా మరునాడు ఉపవాసం మొదలుపెట్టిన తర్వాత చంద్రుడు కనిపించాడు అని కనుక తెలిస్తే అప్పటికప్పుడు ఉపవాసాన్ని వదిలేయాలి అంటే ఎప్పుడిది చివర్లో అనమాట అన్ని రోజులు పూర్తయినా కూడా ఇంకా చంద్రుడు కనిపించలేదు అని మనం అనుకొని చంద్రుడు కనిపించలేదు కదా అని ఉపవాసం మళ్ళీ పెట్టాం కానీ ఎవరో వచ్చి చంద్రుడు కనిపించాడని చెప్పారు లేదా చంద్రుడు అప్పుడు కనిపించాడు అని తెలిస్తే అప్పటికే మన ఉపవాసాలన్నీ కూడా పూర్తయి ఉన్నాయి కాబట్టి ఇక ఇక మనకి తెలిసినటువంటి విషయం తెలిసిపోయింది కాబట్టి అప్పటితోటి అక్కడ ఉపవాసం తెంచివేయాలి రోజు చివరిగా చెప్పడం జరిగిందని ఇవన్నీ కూడా ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు అస్వం గారు హదీసుల ద్వారా తెలియజేయడం జరిగింది నేను సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మా అందరికీ కూడా రంజాన్ యొక్క ఉపవాసాలను పెట్టే భాగ్యాన్ని ప్రసాదించండి మా అందరి యొక్క ఉపవాసాలను మరి ఎవరైతే ఇంతకుముందు ఉపవాసాలు పెట్టారో పెట్టబోతున్నారో అందరి యొక్క ఉపవాసాలను మీరు స్వీకరించి ఇహలోకంలో సమాధి యువతంలో పరలోకంలో మాకు మా కుటుంబ సభ్యులకి మీ యొక్క దాసులందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల ఆమె